హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్యాని. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ కిచెన్ టిప్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలామందికి యూజ్ అవుతాయి కూడా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా మన మొదటి టిప్ వచ్చేసరికి, జనరల్గా మనం కడాయిలో నూనె వేసినప్పుడు కొంచెం నీటిపుకున్న ఇలా చిటపట్లాడుతూ ఉంటాయి. ఈ టైంలో కొంచెం మైదాపిండి కానీ కొంచెం చిటికెడు గోధుమ పిండి కానీ వేసి ఇలా మిక్స్ చేసినట్లయితే ఎంత వాటర్ అయినా అది అబ్జార్బ్ చేసుకుంటుంది, టేస్ట్ కూడా పాడవదు. మన సెకండ్ టిప్ వచ్చేసరికి, చాలామందికి వర్షాకాలం వచ్చేసరికి లైటర్లు అనేవి కొంచెం వెలగకుండా ఇలా ఉంటాయి. ఇటువంటి టైంలో మనం అన్నం ఉడికే కానీ లేదంటే పప్పులు ఉడికే కానీ కుక్కర్ మీద అలా పెట్టినా లేదంటే మొత్తం అయిపోయిన తర్వాత పొయ్యి మీద వేడి సెక్కి లైటర్ని అలా పెట్టినా మనకి వెంటనే వేడికి వెలుగుతుంది. లైటర్ మంచిగా అయ్యాక తడి ఉన్న ప్రాంతంలో పెట్టకుండా ఎక్కడైనా పేపర్ మీద కానీ టిష్యూల మీద పెట్టుకుంటే బాగుంటుంది. అయితే మనకి పిండి, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పెట్టినప్పుడు నైట్ ఇలా మనకి ఒక్కొక్కసారి పొంగిపోతుంది. అలా కాకుండా మనం ఏదైనా ఖాళీ ప్లేట్, పెద్ద ప్లేట్ తీసుకొని దాని కింద గిన్నె కింద ఇలా పెట్టినట్లయితే పిండి ఏదైనా పొంగినా సరే కింద ప్లేట్లో పడిపోతుంది. మనకి శుభ్రం చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. మగవాళ్ళకి ఆఫీసులు, అలాగే పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీ పని ఈజీ కావటం కోసం ఇలా మనం ప్లేట్ పెట్టుకున్నట్లయితే కనుక మనకి, ఎందుకంటే 2-3 రోజులకి ఇలా పిండి వేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇలా చేసుకుంటే చాలా ఉత్తమం. అయితే మన లాస్ట్ టిప్ వచ్చేసరికి, చాలామందికి కుక్కర్ పెట్టంగానే ఇలా పైన అంతా మచ్చబడిపోయి పొంగిపోతూ ఉంటుంది. అలా కాకుండా అన్నం కానీ పప్పు కానీ వండే ముందు మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్, ప్రస్తుతానికి టిష్యూ పేపర్ నా దగ్గర లేదు. సో దీన్ని ఏం చేస్తున్నానంటే పేపర్ క్లాత్స్, ఇప్పుడు కొత్తగా క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి కదా పేపర్ క్లాత్వి, అవి కట్ చేసి చిన్న పీసు దాన్ని కొంచెం తడిపి దాని పైన పెడితే ఇలా కట్ చేసి కుక్కర్ పైన విజిల్ తీసి పెట్టి విజిల్ పైన పెట్టేశాక మనకి విజిల్స్ వచ్చేటప్పుడు అది చక్కగా కారకుండా అబ్జార్బ్ చేసుకొని ఆపేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్ యూ.